ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు లక్ష మందితో గుంటూరులో తలపెట్టిన చరిత్రాత్మక బహిరంగ సభను జయప్రదం చేయాలని భీమసేన అధ్యక్షులు మార్పు ధనరాజు, జై భీమ్ యాక్సెస్ పర్చూర్ నియోజకవర్గ అధ్యక్షులు జూపుడి ఆశీర్వాదం కోరారు. పర్చూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. బహిరంగ సభ ప్రచార రథాన్ని ప్రారంభించారు. సభకు అంబేద్కర్ వాదులు మేధావులు జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, ఏరిచెల స్వామి దాసు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! జోహార్! కొనసాగిస్తావు అంబేద్కర్ రాజ్యాలను? కొనసాగిస్తావు! కొనసాగిస్తావు అంబేద్కర్ రాజ్యాలను? కొనసాగిస్తావు! కొనసాగిస్తావు అంబేద్కర్ రాజ్యాలను? కొనసాగిస్తావు! వర్తల్ లాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం? వర్తల్ లాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం? ఎల్ఈఎం స్కూల్ ఆవరణంలో జరగబోయే జై భీమ్ సమర భేరి గురించి మరి పల్లె పల్లెకి వాడ వాడకి ఇంటి ఇంటికి గడప గడపకి అంబేద్కర్ అంటే తెలియపరచాలనే ఉద్దేశంతో అదేవిధంగా అంబేద్కర్ యొక్క భావజలాన్ని మరి ప్రజలలో మరి కలిగించే ఉద్దేశంతో శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారు హైకోర్టు మాజీ జడ్జ్ అలాగే ప్రస్తుత హైకోర్టు ప్రముఖ న్యాయవాది అయినటువంటి శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారు ఎంతో వ్యయము పెట్టి మరి ప్రచార రథాలుగా ఏర్పాటు చేసి గ్రామ గ్రామాలకి మరి తన యొక్క జై భీమ్ యాక్సిస్ జస్టిస్ తరఫున ప్రచారం చేస్తూ మరి ప్రజల్లో ఐక్యత కలిగించాలి. మరి క్రితం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. రేపు జై భీమ్ సమరభేరి గుంటూరులో జరగబోయే సమరభేరిని లక్ష మందితో అంతకంటే ఎక్కువ మందితో విజయం మరి బహిరంగ సభను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మరి శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారు ఈ విధముగా మరి గ్రామ గ్రామాలకు కూడా వారి యొక్క ప్రచార రథాలను పంపిస్తూ మరి ప్రజల్లో ఉత్తేజం కలిగించి నాయకులలో ఐక్యత కలిగించి ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారి నాయకత్వంలో మరి అందరూ కూడా కలిసి ఉండాలి. రేపు జరగబోయే మీటింగ్ని మరి అనేకులుగా లక్ష మంది కంటే ఎక్కువగా ప్రజలు ఇంకా అక్కడికి తరలివచ్చి సభను జయప్రదం చేయాల్సిందిగా